క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం ఉంటుందని రౌతవి వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో ప్రెస్ క్లబ్ సౌజన్యంతో సాయి క్రికెట్ టీం వారి ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా స్థాయి మెగా క్రికెట్ పోటీలను రౌతవి ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో గతంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ వంటి క్రీడలను ఆడేవాళ్లమన్నారు. నేడు ఆధునిక ప్రపంచంలో క్రికెట్ విశ్వవ్యాప్తంగా అందరూ ఆదరిస్తున్నారని అన్నారు. యువత గ్రామాల్లో క్రికెట్ తో పాటు ఇతర క్రీడల్లో రాణించాలని అన్నారు. ప్రాంతంలోని క్రీడాకారులకు ఉపయోగపడేలా అసంతృప్తిగా ఉన్న మినీ స్టేడియాన్ని యుద్ధ ప్రాతిపదికన త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సరే, క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేసినాం. మన ఎమ్మెల్యే గారు, చీఫ్ విప్ గారు, సీనన్న గారు ముఖ్యంగా వచ్చారు. ఈ ఓపెనింగ్ మ్యాచ్ అన్న చేతి మీదకి వెళ్ళి టాస్ వేశారు. రెండు ప్రెస్ క్లబ్లు వాడుతున్నాయి ఈరోజు. ధన్యవాదాలు సీనన్న. సాయి టీం ఆధ్వర్యంలో వేములవాడలో ఉన్నటువంటి ప్రెస్ మిత్రుల సౌజన్యంతో ఈరోజు ఇక్కడ క్రికెట్ ఆటల పోటీలు ప్రారంభం కావడం ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి ప్రారంభించిన కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసినటువంటి ఈ సాయి టీం సంబంధించినటువంటి సభ్యులకు, ప్రెస్ సోదరులకు, ఇందులో భాగస్వామ్య అవుతున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున నేను మొదలైనటువంటి వర్గీకరించబోతున్నాను. ఆహ్వానించిన అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ, మన గ్రామీణ ప్రాంతాల్లో మొదటగా కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, ఇంకా మునుముందు మనకంటే ముందు తరాలలో మల్ల యుద్ధము, అంటే శ్రైమేక జీవనంలో ఉన్నటువంటి మన ప్రాంతాలను కొద్దస్తమానం కష్టపడి సేదు తీరేటువంటి కార్యక్రమంలో అటు జానపద కీయాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆటలు ఆడి సేదు తీరుకునేటువంటి కార్యక్రమాలు మనం మొదటి గ్రామాల్లో చూస్తున్నాం. అథ్లెటిక్స్ రంగంలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, క్రికెట్, అథ్లెటిక్స్లో కూడా చాలామంది వివిధ రకాలు కూడా లాంగ్ జంప్, హై జంప్, వాకింగ్, రన్నింగ్ ఇలాంటివి ఏదైతే వాటిపైన దృష్టి పెట్టి మీ దృష్టిని మలుచుకొని మీ దైనందిన జీవితాల్లో మీ మీ తల్లిదండ్రులు మీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు క్రమశిక్షతో ముందుకు సాగే విధంగా మరి ముందుకు సాగాలని చెప్పి క్రీడాకారులకు, యువతకు నా వైపు నుంచి ఈ వేదిక ద్వారా పిలుపునిస్తూ రాబో రోజుల్లో క్రీడారంగానికి ఏ ప్రభుత్వం తప్పకుండా చక్కటి కార్యక్రమం తీసుకొని వారికి వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ముందుకు పోతుంది. ఈ మధ్యలో కబడ్డీ వారికి చెప్పిన, వాలీబాల్ కూడా చెప్పిన, రాష్ట్ర స్థాయి పోటీలకు ఏర్పాటు చేయడానికి ముందుకు రండి, నా వంతు సహకారం ఇస్తా అని చెప్పడం కూడా ఆ రంగంలో ఉన్న వారికి కూడా చెప్పడం జరిగింది. ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తూ మరి నన్ను ఆహ్వానించినటువంటి ప్రెస్ క్లబ్ మిత్రులకు, సాయి టీం సంబంధించిన మిత్రులందరికీ, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందన చేస్తున్నాను. నమస్కారం.